Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతిలో జగన్ ఏం ప్రకటిస్తారు? అందరిలోనూ అదే ఉత్కంఠ. ముఖ్యమంత్రి జగన్ అమరావతి పర్యటనపై ఆసక్తి పెరుగుతోంది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత సీఎం జగన్ తొలిసారి అమరావతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ ద్వారా ప్రతిపక్షాలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. ప్రతిపక్షాలు అమరావతికి మద్దతుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ సీఎం జగన్ అమరావతిలో వేస్తున్న అడుగులు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. అమరావతి కేంద్రంగా కొత్త రాజకీయం మొదలవుతోంది. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ మరో కీలక అడుగు వేయనున్నారు. పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇవ్వాలని కొంతకాలంగా ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. దీనికి సంబంధించి న్యాయపరమైన సమస్యలకు పరిష్కారం రావడంతో ఇప్పుడు అమల దిశగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన సుమారు 50,000 మందికి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. దీనికోసం ఈ నెల 26వ తేదీన వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి కేంద్రంగా సీఎం జగన్ తొలిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. దీంతో జగన్ ప్రసంగంపై రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. అమరావతిలోని R5 S3 జోన్లలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన స్థానిక రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపైన స్పష్టత ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి ఈ నెల 26వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. అమరావతికి సీఎం జగన్ వ్యతిరేకం అంటూ ప్రతిపక్షాలు కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా పాలనకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ అమరావతి పర్యటన కీలకంగా మారుతోంది. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్ అమరావతి పైన తన ఆలోచనలను స్పష్టం చేయనున్నారు. అమరావతిలో ఇంటి స్థలాలతో పాటుగా టిడ్కో గృహాలను పంపిణీ చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అమరావతిలో లేఅవుట్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ రాజధాని అమరావతి ప్రాంతంలో రాజకీయంగా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో వైసీపీకి రాజకీయంగా నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రాంతంలో 2 జిల్లాల పరిధిలోని పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ ద్వారా సీఎం జగన్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకించలేని పరిస్థితి. ఇదే సమయంలో రానున్న రోజుల్లో అమరావతి కేంద్రంగా సీఎం జగన్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.